చాపెత్తా లేడు చూడు. హాయ్ అండి అందరికి, అందరికి గుడ్ మార్నింగ్. టైం అయితే అయిపోయింది, పనికి వెళ్ళిపోవాలి. ఆటో వెళ్ళిపోయింది ఆల్రెడీ. హాయా, హలో సితార్ గాడు, ఇదిగోండి సితార్ గాడు. మళ్ళీ పిల్లలైతే స్కూల్కి రెడీ అయ్యారండి. ఎండు చేపలు అయితే వేపింది. ఎండు చేపలు తోటకూర, తోటకూర తినండి. స్కూల్ టైం అయిపోయింది. సితార్ బా స్కూల్కి వెళ్తలేదా? మరేంది బట్టలు వేసుకుని రెడీ అవ్వలేదు? రావట్లేదా? అత్తని మేయి కాదు అక్క, మేయి అంట మేయి. ఏ నడావిడైంది? ఎప్పుడత్తా? మా నువ్వు నైట్ అయ్యే లెక్క అయితే పనికి వెళ్ళవాకు రాత్రికిలాగా. ఈరోజు జీబేలు అంటలే. ఏంది జీబేలు తినవా? ఏనది ఏం సీతారా? అది ఈసారి చెప్పు, నువ్వేమంటావు చెప్పు. జీబేలి చెప్. ఏందమ్మా ఆ మాదిరిగా అయితే జరిగిందండి. వెళ్ళిపోయారు ఎటువంటి ఇప్పుడు ఈ అనిల్ ఏం చేయబోతున్నాడు అంటే గుంటూరు వెళ్ళిపోతున్నాడు. ఎందుకయ్యా అంటే కొన్ని పనులు ఉన్నాయి. ఇగో కొన్ని డబ్బులు ఉన్నాయి చూసారు ఇక్కడ. ఇగో ఈ డబ్బులు, ఈ డబ్బులతో ఏమి చేయబోతున్నాం గుంటూరులో అనేది వెయిట్ అండ్ వాచ్. కారు తీసుకుని అయితే వెళ్ళిపోతాం గుంటూరు. పర్సులో పెడతాం. అది రమ్మట సంగతి, కొన్ని సంవత్సరాల క్రితం ఇదైతే దొరికింది చూసారా, మొబైల్ హోల్డరు. జాన్సీ వాళ్ళ ఊరు నుంచి వస్తుంటే రోడ్డు పక్కన దొరికిందనమాట. కారులో ఏమైనా ఉపయోగపడిద్ది అని చూద్దాం. మనకి మొబైల్ పెట్టుకునేదానికి చూసి చూసి కారులో పెడదాం. ఓకే బాయ్ బాయ్. మా వాడిని చూసారా పాపం, వాడు అక్కడే ఉండిపోయాడు చాలా రోజుల నుంచి. వీడు ఒకడు వచ్చాడు కొత్తగా, వీడిని ట్రై చేస్తున్నాం అనమాట ఈ మధ్యకాలంలో. అది సంగతి, అందుకని మన తమ్ముడికి రెస్ట్ ఇచ్చాం. ఇప్పుడు వెళ్ళి సుబ్బారావు వాళ్ళ ఇంటికి వెళ్ళి కారు తీసుకుని అయితే గుంటూరు గోయింగ్. ఎందుకు గోయింగ్, ఎలా గోయింగ్ అనేది దారిలో మాట్లాడుకుందాం. ఈరోజు ఏదైతే అది అయిందని చెప్పేసి అండి, నిన్న అసలు మొత్తం ఇంత పెద్ద హైట్ ఉండేది మండ, అది మొత్తాన్ని క్లియర్ చేసి ఇక్కడ తగలబెట్టేసా ఇంట్లో పొలాలు తీసుకెళ్ళి. తర్వాత ఇవి చూసారా, అంటే లావు లావు ఉంటాయి చూసారు కొంచెం, అది గట్ల ఇవన్నీ సపరేట్ చేసేసి చివర సన్న మండ మొత్తం అక్కడ వేసేసా. ఈరోజు ఏమనుకున్నానంటే ఈ మొత్తాన్ని పొలాల కింద నరికేసేసి ఆ మిగిలిన దాన్ని తగలబెట్టి 630 అయినా కానీ ఈరోజు మొత్తం క్లియర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే గుంటూరు వెళ్ళే పని వచ్చింది కదా, దీనికి రెస్ట్ ఈరోజు. రేపు ఎక్కడికి పోతారు చూస్తా, మీ సంగతి చూస్తా. మా ఊరు చూపించమంటున్నారండి. ఖాళీ ఉండి కూడా ఖాళీ ఏంటి బిహేవ్ చేస్తున్నానేమో, చూపించలా. చూపిస్తా ఒకరోజు మా ఊరేంటి, అసలు ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని తారు రోడ్లు ఉన్నాయి, ఎన్ని సిమెంట్ రోడ్లు ఉన్నాయి మొత్తం చూపిస్తా. ఇదిగోండి, కొన్ని నెలల నుంచి మా ఊరు మొత్తం ఎదురు చూస్తున్నటువంటి తరుణం వచ్చే నెల 14వ తారీఖున అయితే జరగబోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరగబోతుంది అన్నమాట. ఆ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజే చేద్దామని నిర్ణయించుకున్నాం అందరమే. ఆ పనులైతే మొదలైనవి. మా ఊరు సంఘ పెద్దలు అయితే పాపం సంఘ పెద్దలు కుర్రోళ్ళు అందరూ నానా విధాలుగా పోరాడుతున్నారు ఈ కార్యక్రమం గురించి. చూద్దాం, అప్పుడైతే అప్డేట్ చేస్తాం మీకు. ఆ ముసుగు తీసి ఆ మహానుభావుని చూద్దాం, అందరికి చూపిద్దాం. టేక్ రైట్ టర్న్, వచ్చేసాం. టేక్ లెఫ్ట్. ఓ ఈయన ఎక్కిచ్చాడు పైకి. ఇది ఏ బండి తీసుకుని వెళ్ళిపోదాం గుంటూరుకి. ఎవరున్నారు ఇంట్లో?
అందరం ఎత్తరండి హేయ్ దీనికి ఇంకా నంబర్ రాల తాత్యా తాత్యా ఇగోండి సుబ్బారావు మా ఇల్లు బాగుంది చూపిద్దాం ఒక రోజు బండి దాళం తీసురా बड़ता आगो इंडे सुबारा इल चूपद होम टूर से बहुत आड़े कमन कमन लेट लेट टाइम ले बैठक रावला अटंट पट्टी अच्छे ओके गुटूर स्टार्ट गुंटूर ऊर आयना सारी मोखन चूप चूँ चूसरा आनागढ़ नड़चेवर के भयंकर पटेसाई अदे विषय ओ दी एडना मौंटे इलकल को अच्छे बहुत मैं वीडियो तस्कने दाखी फोन पे मन के वे चुदा पेटे ओ आगे अब ओदा प्रस्ताव अगर मौंटा इधे टाइम अला तल दुक अब तल दुकमे का अभी क्वालिटी लेनी इलाई ओके दीन पक्न पड़ेद अभी संगते इकड़े पनीरा इंकदे बतको पनीरा टाइम मुद्दे ओके ओके सारी 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 अटे गुर्त लेदान का गुर्त इपदा स्वीट बेल्ट लेकिन ड्रैविंग से ले संगते बहुत रैंप बटे अला सागे प्रयाणम इपड़े स्टार्ट गुंटे वर के गंट पट्टी आड़के आ डबूल चूँ चूपस्ता पिकअपे इकड़ेन वे दिखा पिकअपेको गुंटूर अल्ले चरव चूँ चरव यह चरवल पट चापल अम्मतर मैं అంటే క్యానవాస్ చేస్తారు అన్నమాట చెరువులో చేపలు పడుతున్నారు తీసుకోండి అని ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళం ఈ మధ్య ఇంకా క్యానవాస్ చేయట్లేదు ఆ చేపలు కానీ పెద్ద చెరువు ఇది బాగుంది కదండి చెరువు ఇదంతా జమ్మి అంటారు అంటే చల్లగా ఉంటది అన్నమాట పైన ఇంటికి పైన కప్పులో కప్పుకుంటారు కనపడేది మొత్తం పచ్చది జమ్మి అంటారు అన్నమాట ఇది కేసింపూర్ అనే ఊరు ఇక్కడైతే మనం పికప్ చేసుకోవాలి అంటే లాస్ట్ టైం గాలి వాన వచ్చినప్పుడు గుండ్రేళ్ళని చూసారా పొద్దుగుకిపోయింది అప్పటికే వాళ్ళే అన్నమాట వీళ్ళు మళ్ళీ హాస్పిటల్ కి అయితే తీసుకుని ఇల్ రావాలి టేక్ లెఫ్ట్ रीच बैक दी एटकेल के पन्नर के नंदन हास्पिटल दच अदे गाली वाल चूसरा हास्पिटल अदन एर जमनी टी उ चचना काफी दागन अंदर चचना काफी दागन अंदर अंत दारण काफी बाल एम चाहे डबूलना डबूल मन दार चूपस्ता लप खिंग ड्रिंक तागता कदा ड्रिंक तागता एवरना बाधपड़ते तागदन कदा ड्रिंक्स अच्छे का
ఎంత పడుతుందన్నా 7500 పడుతుంది ఏందన్నా ఇదిక డబ్బులు చూపించాను కదా ఇదిగో మిషన్ కొనే దానికి అన్నమాట ఆ మిషన్ ఏంది అనేది ఇంటికి నా చూతా ప్రస్తుతం అయితే కొనుక్కుని వెళ్దాం కాబట్టి బాగా ఎక్కువ చూస్తున్నారు రేట్లు బై మాట్లాడండి రేట్లు మాట్లాడండి అయ్యా ఇదిగో ఇది ఒక కంపెనీ ఇది పవర్ మ్యాటిక్ అనేది ఇంకొకటి ఉంది ఇది ఒకటి రేట్లో ఏదైతే చూద్దాం పేరు చెప్పనా అయితే బాధలేదు ఇదిగోండి ఈ మిషన్ అయితే తీసుకున్నాం చెక్మేట్ అంట ప్రొఫెషనల్ టూల్స్ ఇదైతే తీసుకున్నాం ఇది ఎక్కడ అంటే గుంటూరులో చూపిస్తాగండి ఇదిగో పవర్ బిల్డ్ అని గుంటూరులో మనకి బాపట్ల నుంచి ఎంటర్ అయినాక సర్కిల్ ఉంటుంది ఇక్కడ ఆ సర్కిల్ కాడ నుంచి రైట్ తీసుకుని మళ్ళీ బుడంపాడు వెళ్ళే దారి అన్నమాట ఇది ఇదిగో ఇవన్నీ ముందు చూసారా అక్కడ ఇది వచ్చేసరికి పవర్ బిల్డ్ ప్రొఫెషనల్ టూల్స్ షేక్ అబ్దుల్ కాషు ప్రొపరైటర్ అన్నమాట అంటే లాస్ట్ టైం కూడా తీసుకున్నాం ఇక్కడ మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చాం అన్నమాట అది ఇదైతే తీసుకున్నాం మిషన్ అయితే తీసుకున్నాం దాంట్లో పడేస్తే సంగతిపోదాం కొన్నూరు అయితే వచ్చామండి మిషన్ తీసుకుని అక్కడ హాస్పిటల్లో పనిచేసుకుని అత్తయ్య మావయ్య వచ్చారు హాస్పిటల్లో చూపించిన దానికి ఝాన్సీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని పలకరించి ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని పలకరించి సమోసా తిని కొంచెం థమ్సప్ తాగి ఏమనుకోదు థమ్సప్ తాగాం థమ్సప్ తాగి పునరు అయితే వచ్చాం భోజనం చేయాలా ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఇక్కడ ఒకటే అక్కడ ఏదైనా తినాలి తిని బయలుదేరి పోవాలి మళ్ళీ అదే సంగతి ఇదిగోండి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పిన ఇది టైం దాటిపోయింది కాబట్టి తినాల్సి వస్తుంది మీరైతే తినకండి రోడ్ సైడ్ ఫుడ్ మంచిది కాదు అది సంగతి తప్పదు ఇట్లా అప్పుడప్పుడు హోయ్ ఏ కావాలతో నాది ఇది ఎందుకంటే టైం అయితే 5:21 అయింది డ్రాప్ చేసాం పొద్దున పికప్ చేసుకున్న వాళ్ళని అయితే గోయింగ్ టు హోమ్ ఇదిగోండి వచ్చేసాము మా ఊరికైతే ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేసాం అన్నమాట ఇదిగో ఈ ర్యాంప్ ఎక్కిచ్చేసి ఎడైతే పెట్టాలి కారు కానీ ఎడ పెడతలా ఇంటికి వేసుకెళ్ళి మిషన్ ఉంది కదా మిషన్ అయితే ఇంటి దగ్గర పెట్టేసేద్దాం ఒక్క నిమిషం ఆగండి ఒక విషయం చూపిస్తా మీకు పక్కన ఆపేసి దిగి చూపిస్తా ఇదిగో ఈ కొత్త మిషన్ ఏదైతే ఉందో అసలు ఎందుకు ఇది అనుకుంటున్నారా ఇక చూడండి ఆ గుంపు ఉంది చూసారు తాడి చెట్ల గుంపు ఆ తాడి చెట్లు కోసేదానికి అన్నమాట ఈ మిషన్ అయితే అందుకని ఫోన్ కొచ్చినాం అది సంగతి ఇక రేపు ఎల్లుంట్లో అనిల్ గాడు దాని మీద యుద్ధం చేయబోతున్నాడు అదనమాట సంగతి డిస్పాసితో సాంగ్ వస్తుంది ఏంటి సంగతి పుచ్చకాయా నేను వచ్చా సరే వస్తున్నా నాకు నేను కారు అక్కడ పెట్టేసి వస్తా పనులు చేస్తున్నారు మీరు పనులు చేసుకోలేదు బట్టలు తీయలేదు వాకిలు ఉండలేదు ఏంది అసలు ఆడపిల్లలా మీరు ఏడపిల్లలా
ఎక్కడ కొరాల మీరు ఆ నువ్వు చూస్తావా వచ్చినాక చూద్దాం సరే పనులు చేసుకోండి పనులు చేసుకోండి ఇప్పుడు సరేనా కాదు సుబ్బారావు తాత ఇక్కడ సరే సరే ఇదిగోండి ఉదయం ఎలా తీసామో అలా అయితే పెట్టేసి ఇంటికి పయనం ఎందాక ఈ పారని పయనం అన్నట్టు అది సంగతి అలా జరిగిందండి నా ప్రయాణం అయితే వచ్చినాం ఇదిగో మళ్ళీ వర్క్ డ్రెస్ వేసినాం ఎందుకంటే నీళ్లు కాయాలి చాలా చాలా ఫోన్ చేయాలి ఏంది మళ్ళీ అది ఓపెన్ చేసి చూపించాలంట వాళ్ళకి ఏముందనేది ఎవరు ఎవరికి చూపించాలి నీకు చూపిన అయితే చిన్నకి పోదామా వద్దామా సరే కానీ అండి మీరు ప్రేమ పనులు చేస్తారంటే ఏదో ఒకటి చేస్తా ఉండండి ఝాన్సీ గారు ఏం తెచ్చిందమ్మా ఏంది పొనతాల పొనతాల అయిందమ్మా మళ్ళీ కొత్త పేరా జిబేల్ అయిపోయింది జాంబ్రీ అయిపోయింది పొనతాల ఏందయ్యి ఇందాకేమన్నా ఇందాక ఇందాక పొనాత ఏంటది పొనాత ఏం పెనకడ వచ్చి అలా కొంచెం పాపం కానీ కానీ పనులు కానీ రోజు 11 అవుతుంది నిద్రపోయేవారికి నేను ఇప్పుడే వచ్చా మంచిగా వెళ్ళొద్దాం పా ముందు ఏదా మంచిగా వెళ్ళకే అదైతే ఇక్కడ పని చేసుకోవచ్చు ఇదిగోండి ఇంత చిన్న సైకిల్ మీద ఇద్దరం ఎక్కాం పెద్ద పెద్ద మనుషులని చూడండి కనపడుతుందా ఈ సైకిల్ కి మాటలు వస్తే ఏం తిట్టుకునిద్దాం మమ్మల్ని ఇద్దరిని భయంకరంగా తిట్టుకునిద్ది తిట్టి 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 అలిపి అలిసిపోయింది అనమాట అబ్బా ఏంది ఎక్కువ ఇట్రా అదండి సంగతి ఈవిడకైతే ఇంతే మంచినీళ్ళు తీసుకుని పోవాలి ఇది ఇవిడ చెప్పిద్దంట ప్రతి వీడియోలో చెప్పినట్టు చూసారు కదండి మరి వీడియో చూసారు చూసారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓ మై గాడ్ మాత్రం మర్చిపోకండి బాయ్.